ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఆరాధన వర్తమాన నిమిత్తము వాక్యం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చాలు, ప్రభు సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కొలప తండ్రి, జీవులు మా దేవ ప్రభు కలసిన తండ్రి, ఆరాధన వర్తమాన ప్రభువా, శ్రీవ చట్టం చక్కగా మీరే బోధించవలసిందిగా, చక్కగా అందరూ ఆరాధించడానికి సహాయపడవలసిందిగా, సాతాను శక్తులను బంధించవలసింది, ప్రతి బిడ్డను ప్రభు ఈ యొక్క స్వాస్థ్యంలో ప్రభు ఉంచుకోవడానికి సహాయపడవలసింది. వేసుకొని వేస్తున్నాము, ప్రార్థించాం తండ్రి. ప్రియ సోదరుడు, ఆ సోదరి ఇక్కడ చూస్తున్న వాక్యంలో యెహోవా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు ఈయన్ని స్తుతించాలి మనము అంటే, కింద వచనంలో రాయబడింది, యెహోవా దయాళుడు. ఏమైనాడంటే ఆయన మనకి దయాళుడుగా ఉంటున్నాడు. మన పైన ఆయన ఏం చూపించినాడు? దయ చూపించున్నాడు. అందుకు ఆయనకి ఏం చేయాలి మనము? రేఖల సమయమైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అంతేకాదు, ఆయన కృప నిత్యముండును. ఆయన యొక్క కృప అనేది మన పైన నిత్యము ఉంచుకుంటున్నాడు. అందును బట్టి మనము ప్రభువుకు ఈ ఉదయకాల సమయమేళ మరి స్తుతించేటువంటి వారిగా ఉండాలి. మనము అనేక మార్లు, ఎన్నో మార్లు మరి కృప లేక, మరి దేవుని యొక్క దయ లేక జీవిస్తున్నటువంటి వారు ఒకప్పుడు. ఇప్పుడైతే ఆయన దయను పొందుకుని ఉంటున్నాం, ఆయన కృపను కూడా మనం పొందుకుని వచ్చున్నాం. అయితే ఈ దినంలో మనము సంతోషంగా, సమాధానంగా, ఎంతో ఉత్సాహంగా ఆయన స్తుతించడానికి మనము మరి ఆయన సన్నిధానంలో మనం చేరి వచ్చేట్టున్నాం. అందును బట్టి దేవునికి మనం ఏం చేయాలంటాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రండి చూద్దాం వాక్యములో మొదటి దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. చాలు, ఆయన కృప ఎలా ఉంటుందట? నిరంతరం ఉండును. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, నిరంతరము, నిరంతరము ఆయన కృప అనేది ఉంటుంది. నిరంతరము ఆయన దయాళుడుగా ఉంటున్నాడు. మనము అనేక మార్లు దయ లేనటువంటి వారిగా జీవించాం. ఈనాడు దయామయుడుగా మన మధ్యాన్ని నివాసం చేస్తూ మనల్ని కూడా ఆయనతో పాటు మరి సంతోషముతో ఆయన ఉత్సాహించడానికి, ఆయన గణపరచడానికి, స్తుతించడానికి, ప్రభు సమానముగా, ప్రభుతో మనము సమానముగా ఉండడానికి మరి ఆయన ఎంతో మన పట్ల దయ చూపించాడు. కాబట్టి ఆయన రాజ్యములో, ఆయన యొక్క నివాస స్థలంలో మనం ఉండాలని ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు మన ప్రభువు. అందును బట్టి ప్రభువు నీ పట్ల, నా పట్ల ఆయన యొక్క దయ చూపించున్నాడు. అంతేకాదు, ఆయన కృప నిరంతరము మన మధ్య నివాసం చేస్తూ ఉన్నది. నీ మధ్య, నా మధ్య, మన కుటుంబాల మధ్య మరి సన్నిధానములో అయితేనేమి, మనం బయటికి ఎక్కడ వెళ్ళినా సరే ఆయన కృప అనేది మన వెంబడి వస్తూనే ఉంది. అందుకే ఈనాడు మనము జీవించి ఉన్నాము, ఇంకా బ్రతికి ఉన్నామంటే, ఇంకా మనము బ్రతికి జీవిస్తున్నామంటే ఎవరి కృప అంటండి? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప. ఈనాడు సంతోషంగా మనము ఆయన్ను పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మనల్ని ఇంకా జీవింపజేశాడంటే కేవలము ఆయన మన పట్ల చూపించిన దయ, ఆయన యొక్క కరుణ. కాబట్టి అందును బట్టి దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఏం చేయాలా? స్తుతించాలి. రండి చూద్దాం కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం, కీర్తనలు 100వ అధ్యాయము
కీర్తనలు 100 ఒకటే వచనం సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి చూడండి ఆయన సేవించాల సంతోషముతో యెహోవాను సేవించాలి రెండవ వచనంలో ఉత్సాహగానం చేచు ఆయన సన్నిధికి రండి ఎవరు కూడా ఆయన సన్నిధిలో మౌనముగా ఉండడానికి వీలేదు ఈ ఉదయకాల సమయవేళ ఏం చేయాలంట ఉత్సాహగానం చేయాల సంతోషముతో యెహోవాను సేవించాల సమస్త దేశములారా ఈ ప్రపంచ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ దేవుని స్తుతించాల్సిందే అయితే ఎంతో మంది దేవుని యొక్క దయ కనికరము పొందుకోలేక ఎంతో మంది మరణిస్తున్నారు ఎంతో మంది ఆయన యొక్క దయ పొందుకోలేక మరి గొప్ప సత్యమును గొప్ప మార్గమును గొప్ప జీవమును పొందుకోలేక మరణిస్తున్నారు చాలా మంది అయితే ఈనాడు నీవు నేను మనందరం మరి ఆయన యొక్క గొప్ప సత్యమును మరి గొప్ప దయను గొప్ప కృపను మనం పొందుకొని ఇంకా జీవించి ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కాబట్టి సోదరుడా సోదరి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు నీ కొరకు నా కొరకు ఎంతగానో ఆయన ఆ యొక్క సిలువలో ఆ యొక్క ఘోరమైనటువంటి సిలువలో తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు ఈరోజు మనమంతా ఎంత గొప్ప రక్షణ పొందుకున్నామంటే ఆ యొక్క రక్షణను మనము వర్ణించలేం వివరించలేం కాబట్టి అందును బట్టి ఉదయకాల సమయంలో ఏం చేయాలంట ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన సన్నిధిలో ఊరికే ఉంటే సరిపోదు దేవుని ఏం చేయాలా ఆరాధించాలి స్తుతించాల సేవించాల పొగడాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఏమేం చేశాడో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గొప్ప కార్యం ఒక్కొక్క అద్భుతం జరిగి ఉంటుంది అవిని జ్ఞాపకం చేసుకొని ప్రభువు పాదాల చేత మరి ఆరాధించడానికి ముందుకు సాగిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి సోదరుడు సోదరి చూస్తున్న వాక్యములో కీర్తనలు 105వ అధ్యాయము కీర్తనలు 105వ అధ్యాయము ఒకటే వచనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి దేవుడు నీ జీవితంలో మన జీవితంలో ఏమేం గొప్ప కార్యములు చేశాడో అవన్నీ మరి అన్యజనులకు ఇరుగు పొరుగు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి నీ యొక్క గొప్ప సాక్ష్యమును ప్రకటించు ప్రకటించి నీవు ఏ విధంగా అయితే గొప్ప సాక్ష్యమును పొందుకున్నావో అటువంటి సాక్ష్యములోనికి అనేక మంది నడిపించాలి ఇది దేవుడు సెలవిస్తున్నాడు అటువంటి గొప్ప రక్షణ నీ జీవితంలో గొప్ప వెలుగును వెలిగింపజేశాడు దేవుడు ఆ యొక్క వెలుగు నీ కుటుంబం వరకే ఉండడానికి వీల్లేదు ఆ యొక్క వెలుగు అనేక కుటుంబాలకు ఏం చేయాలంట వెలిగింపజేయడానికి ముందుకు సాగిపోవాలి ప్రకటించాలి ఆయన వాక్కును అందువల్ల దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఊరికే మౌనముగా నేను నా కుటుంబము నా వరకే ఉంటే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు సోదరుడు సహోదరి నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను ఆ యొక్క రక్షణ స్వాస్థ్యము ఆ యొక్క రక్షణ వెలుగు ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప ఆయన నీ మీద చూపినటువంటి ప్రేమ ఆయన యొక్క శిలువ త్యాగము ఇంకా అనేక మంది తెలుసుకుని అనేక మంది ఆ యొక్క జీవపు మార్గములోనికి ప్రవేశించి సర్వజనుల వలె అందరూ కూడా ఏం చేయాలంట ఉత్సాహధ్వనులతో ప్రభువును ఈ ఉదయకాల సమయం ఆరాధించాలి నీకు దేవుడు ఏమి గొప్ప కార్యములు చేశాడో అవిని ఏం చేయాలంట జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి తెలియజేయాలి తెలియజేస్తున్నామా తెలియజేయాలి ఊరికే ఉత్తుత్త ఆరాధనలు చేస్తే సరిపోదు నిజమైనటువంటి ఆరాధన సత్యముతో కూడుకున్నటువంటి ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడు ఉదయకాల సమయం వేళ దాన్ని చూద్దాం కీర్తనలు 136వ అధ్యాయం కీర్తనలు 136వ అధ్యాయము ఒకటవ వచనం చదువుకుందాం యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి ఆయన కృప నిరంతరము ఉంటుంది ఎప్పుడు ఆయన దయ ఎప్పుడు మన పైన ఉంటుంది మనందరి పైన ఆయన దయ ఉంచుంటున్నాడు ఆయన కృప ఉంచుంటున్నాడు కాబట్టి సోదరుడు ఆ సహోదరి అటువంటి గొప్ప కృపను పొందుకుంటున్నాం ఆ యొక్క కృపలోనికి అనేక మంది నడిపించాలి అనేక మంది ఆయన స్వాస్థ్యంలో ఉండాలి అనేక మంది సర్వ జనులందరూ ఆయన ఏం చేయాలంటే బిగ్గరగా ఆరాధించాలి ఉదయకాల సమయం వేళ
అది దేవుడు కోరుతున్నాడు వినేకాల సమయమేనా కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించుచున్నాడు మనల్ని అటువంటి ప్రేమమూర్తిని అటువంటి త్యాగమూర్తిని అటువంటి దయగల మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ వినేకాల సమయమేలా ఆరాధించడానికి మనము వెనుకంజ వేయడానికి వీల్లేదు ఎవరు కూడా ఆయన సన్నిధానములో మౌనముగా ఉండడానికి వీల్లేదు సోదరుడా సోదరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధించాలి దేవుడు నీ కొరకు ఆయన ఏం త్యాగం చేసాడో అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకో ఆయన నీ కొరకు ఎంతో త్యాగం చేసాడు సజీవ యాగముగా తన్ను తానే ఆయొక్క సిలువకు అప్పగించుకున్నాడే ఇంత గొప్ప త్యాగం ఎవరు చేయగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక్కడే చేయగలిగాడు అందుని బట్టి ఆయన ఏం చేయాలి ఏకాల సమయమేలా ఆరాధించాలి రండి వాక్యం చూద్దాం అపొస్తలైన పౌలు తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెలించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఏం చేయాలంటండి ప్రతి విషయమునందును అది ఎలాంటి విషయమైనా సరే ఉదయకాలం నుంచి రాత్రి నుంచి ఉదయకాలం వరకు నిరంతరము ప్రతి విషయము ప్రతి సమయములోను దేవునికి ఏం చేయాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం ఏమిటినది కాబట్టి దేవుని యొక్క చిత్తం మనం మర్చిపోకూడదు ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు కాబట్టి చూద్దాం గలతి వాక్యంలో మనం చూసుకుందాం అపొస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించువాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించున్నా చూడండి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించున్నా మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఏందే మనము విశ్వాసం ఉంచాలి ఆయన ఏందే మనము జీవించినటువంటి వారిగా ఉండాలి అపొస్తలు పౌలు కూడా యేసుక్రీస్తునందు ఎంతో గొప్ప విశ్వాసం ఉంచాడు మనం కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభునందు ఉంచాలి ఆయన యందు మనము జీవించాలి ఎలా జీవించాలి గొప్ప విశ్వాసముతో నమ్మకముతో జీవించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి సోదరుడా సహోదరి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువకు అప్పగించుకున్నాడు అప్పగించుకొని మన కొరకు మన పాపములను ఆ యొక్క రక్తములో మన రోగములను మన నీచత్వాన్ని మన యొక్క దుష్టత్వాన్ని మన యొక్క చెడుతనమును మన అబద్ధమును మన అపరాధములన్నింటినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకుని ఆ మ్రాను మీద వేలాడాడు మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మరణించాడు ఆ యొక్క మరణము వర్ణించలేము వివరించలేము ఆయన యొక్క మరణాన్ని మనము వర్ణించగలమా ఆయన యొక్క గొప్ప కార్యమును వివరించగలమా మనం ఏ పాటి వారము ఎటువంటి యోగ్యత అర్హత లేనటువంటి వారము నీచులము భ్రష్టులము ఆయనను కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారునిగా తన కుమార్తెగా తన బిడ్డలుగా దేవుడు చేసుకున్నాడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఎందుకో తెలుసా మరణము ఆ యొక్క ఊబిలో నశించిపోకుండా మరణించకుండా
నిన్ను నన్ను బ్రతికించాడు. అందుని బట్టి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడోది లేచి తండ్రి కృపాసును ఆశీనుడై ఉదయకాల సమయవేళ మనందరి ఆరాధనలను వినడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అందుని బట్టి ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడు ఆ సహోదరి చెప్పబడి వాక్యం ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరూ దగ్గరగా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప స్వరము ప్రభు కొరకే అని గొప్ప తీర్మానముతో ఆయన యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకునొచ్చు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక గొప్ప విశ్వాసముతో నమ్మకముతో సత్యముతో కూడుకుంటే ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు వాక్య బాధ్యం ఆశీర్వదించినదాక ఆమేన్. ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో. ఎంత క్రూరమో ఎంత క్రూరమో శత్రు కార్యము చూడుమా, అంతగా బాధించి సిల్వ మీదకెత్తిరి. ఎంత క్రూరమో ఎంత క్రూరమో శత్రు కార్యము చూడుమా, అంతగా బాధించి సిల్వ మీదకెత్తిరి. పాదనుందియో పాదనుంది ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో. బాధనుందియో బాధనుంది ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో. ఆత్మదేవుడు ఆత్మదేవుడు ప్రత్యక్షం మాయ సిలువలో, సూర్యుడదృశ్యుడై కమ్మేనంత చీకటి. ఆత్మదేవుడు ఆత్మదేవుడు ప్రత్యక్షం మాయ సిలువలో, సూర్యుడదృశ్యుడై కమ్మేనంత చీకటి. సర్వత్రికము సర్వత్రికము గడాగడవనికెను ఖైదీలను విడిపించెను సిలువలో. సర్వత్రికము సర్వత్రికము గడాగడవనికెను ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించె